ईरोज कार्मिकल पट्टला ये पार्टील गानी ये प्रभुत्ताल गानी कार्मिकल सेमिस्ते ने आ प्रभुत्तालो पटिस्तंगा उन्टाई आ प्रभुत्तालो नाल कालाल पट नडुस्ता ने विषयानी मनम गतंलो चूसाम चूस्तुने उन्ना मन कूडा ई संदर्भंगाने मन चेस्ता उन्नाम अदे विधंगा कार्मिकुलकु संबंधिंचि ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్మికుల పట్ల ప్రత్యేకంగా ఆయనకు శ్రద్ధ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఆలోచన చేసినప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారిని పిలిపించారు కాబట్టి వారికి అక్కడికి వెళ్ళారు వారి తరఫున కూడా వారు ప్రత్యేకంగా నాకు చెప్పడం జరిగింది ఫోన్ ద్వారా నా తరఫున కార్మిక బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు మే డే శుభ సందర్భంగా అని కూడా నేను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ కార్మిక బంధువులందరికీ కూడా నేను మే డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే వివిధ కర్మాగారాల్లో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు మా కార్మిక శాఖకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి మా కమిషనర్ గారు కానివ్వండి ఒక దృఢ సంకల్పంతో పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడైతే కార్మికుల పట్ల వివక్ష జరుగుతా ఉందో కానీ కార్మికుల సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి 5 మంది సభ్యులు ఉంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఎక్కడైనా ట్రీట్మెంట్ వెళ్ళాలంటే ఏదైతే హాస్పిటల్ ఎంపైర్లు కాలేదు ఆరోగ్యశ్రీలో అలా ట్రీట్మెంట్ జరగలేదు ఆరోగ్యశ్రీలో మనం పొందుపరిచినటువంటి ఏవైతే అనారోగ్య గురైనటువంటి కార్యక్రమాలు ఉంటాయో అంతే మాత్రము ఆరోగ్యశ్రీలో వస్తా ఉన్నాయి ఆరోగ్యశ్రీలో కవర్ అయినటువంటి ప్రతి రోగానికి కూడా ఈ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఆలోచనతో 30,000 రూపాయల వరకు కూడా కుటుంబంలో ఉన్న ప్రతి వారికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వారికి తోచినటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఈ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డు చూపిస్తే 30,000 రూపాయలు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరిగేటువంటి కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈఎస్ఐలో చూసినట్టయితే ద్వారా 14 లక్షల మందికి ఇప్పటికే కార్మికులు వైద్య సేవలు స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయడం జరిగింది అదే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర మంత్రి అయినటువంటి మల్లికార్జున ఖార్గే ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎర్రగడ్డలో ఉన్నటువంటి హాస్పిటల్ ని 500 నుంచి మరి 1000 పడల హాస్పిటల్ గా చేయాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని ఇదే కాకుండా ప్రతి జిల్లాలో ఒక కార్మిక భవనాన్ని ఏర్పాటు చేయాలని కార్మికులకు సంబంధించి ఒక సెంటర్ లేదని కార్మికులే కానీ అదే విధంగా మరి కన్స్ట్రక్షన్ లేబర్ సంబంధించి సెంటర్స్ కానీ కన్స్ట్రక్షన్ పిల్లలకు సంబంధించి మొబైల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికి తెలియదు కాదు ఏ కన్స్ట్రక్షన్ లో పనిచేసినటువంటి వారికి వారి పిల్లలు ఎక్కడెక్కడ చదువుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ మరి వారికి ఉన్నటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడే వదిలితే అక్కడే వేసినటువంటి మరి వేస్ట్ మెటీరియల్ కానీ శాండ్ కానీ దాని మీద పిల్లలు ఆడుకొని ఆ పిల్లల యొక్క భవిష్యత్తు పూర్తిగా ఇదైతుందన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మొబైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని పెట్టి ఎక్కడెక్కడైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తా ఉందో ఆ కన్స్ట్రక్షన్ దగ్గర మొబైల్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టి ఆ ద్వారా పిల్లలకు పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో విద్య అందించాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ప్రతి ఏకైక లక్ష్యం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ కాకూడదు ప్రతి రైతుకి ప్రతి ఒక్క బిడ్డకి పూర్తిగా ఉచితంగా మనకు ఎడ్యుకేషన్ అందించే విధంగా వారికి కావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇచ్చేటప్పుడే ఈ రకంగా మన స్కీమ్స్ పెట్టినప్పుడే కార్మికులు కార్మికులుగా ఉండకుండా వారి పిల్లలను ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రాబోయేటువంటి ఉన్నతమైనటువంటి మరి పదవుల్లో వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఒక కార్మికుడు కార్మికుడుగా ఉంటే వాళ్ళ కొడుకుడు కార్మికుడు కావాలన్నటువంటి రూల్ ఇక్కడ లేదు ఆ కొడుకు ఆ యొక్క ఇండస్ట్రీని యజమాని కావచ్చు ఆ ఇండస్ట్రీని ఒక సెక్రటరీ కావచ్చు ఆ ఇండస్ట్రీని సంబంధించి ఒక ఐఏఎస్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు